వీళ్ళందరూ లేవాలి అందరు స్టూడెంట్ ఇష్టం అయితే కాదు ఈ స్కూల్ అందరితో పాటు నువ్వు ఉండాలి నువ్వు లేకపోయేటట్టయితే రేపటి రేపు మీ నాయన దొరకరా మీ నాన్నతో మాట్లాడతా నువ్వు ఎందుకు లేవలేవరా అరే ఆమె రేపు స్కూల్ కాదురా చూపినారావు కదా మీరిద్దరు రేపు మీ నాయన దొరకరు రండి మీరిద్దరు ఎగదా కండి ఇప్పుడు క్లాస్ లెక్కలు పంపిస్తాం ఇద్దరు అప్పుడు కరోనాతోనే మీ చదువులు అన్నీ డిస్టర్బ్ అవుతున్నందుకు మీ అమ్మ నాయనోళ్ళు మాకు రిక్వెస్ట్ పెడితే మా స్కూల్ తరపు నుంచి వెళ్ళి మమ్మల్ని పంపిండ్రు మీరు ఎక్కువ తక్కువ నగరాలు చేస్తే మీ చెమడలు తీయమంటని కూడా అని చెప్పిండ్రు ఎవడన్నా మాట వినకుండా పాఠాలు వినకపోయినా మీ సంగతి ఏందో నేను చూస్తా చెప్పిన పాఠాలు చక్కగా ఉండి ఫిజిక్స్ మ్యాథ్స్ తెలుగు అన్ని సబ్జెక్టులు నేనే చెప్తా ఇప్పుడు ఫస్ట్ మ్యాథ్స్ చెప్తే ఇవన్నీ బేసిక్స్ ఫస్ట్ మీకు ఈ లెక్కలు ఎంతమందికి వస్తాయి ఎవరెవరికి రావు కొంచెం ఎవరెవరికి రావు అన్న తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ లెక్కలు వేయాలి 5 నిమిషాల్లో మీ దగ్గర మీ దగ్గరకు వస్తాం మీరు ఎవరు లేవకూడదు అవన్నీ రాజు జీరో ఎట్లా వచ్చింది అందులో అడగాలి ఇప్పుడు నీకు ఆన్సర్ తెలియాలి మనతో పోవాలి సరే సరే బిడ్డ నువ్వు పక్కకి వెళ్ళాడు వచ్చిందిరా ఎందుకు వచ్చినావు రా మరి అది రా నాయన చెప్పు నీకు మీ నాయన పంపిస్తే నువ్వు వచ్చినావు మా పనకి సరే సరే నువ్వు నా పక్కకోవాలి మీ అన్న పక్కకో ఏం మాట్లాడుతున్నావు స్కూల్లో ఫోన్ అయింది నీకు అత్త అయింది స్కూల్ ఏంది నీ టోపీ ఏంది నీ కత్తి ఏంది స్కూల్ కి వెళ్ళి వచ్చినా టోపీ పెట్టుకుని ఆన్సర్ ఏంటి ఆన్సర్ ఇన్నా నువ్వు అసలు మరి ఎందుకు వస్తున్నారు స్కూల్ కి కొడుకు నువ్వు ఆన్సర్ చెప్పాను ఇంటికో చెప్పకపోతే మరి పోరా వెళ్ళిపోవాలి అరే మరి ఆన్సర్ చెప్పవు ఏం చేయవా మరి ఏం చేద్దామని వచ్చినారా స్కూల్ కి నువ్వు క్లారిటీ మీద ఉన్నావు కదా కూర్చోదు మ్యాథ్ చెప్తుంటే ఒక్కడు కూడా మాట వింటున్నాడు ఇప్పుడు సోషల్ చెప్తా మీరు ఎంతగానో ఉన్నారో చూస్తా అప్పుడు మీ అంత మేధావి కాదు కదా అందుకోసం అని అట్లకి పోయింది ఇక ఈ ఒక్కరోజు చెప్తేనే నాకు గమక్ ఖరాబ్ అవుతున్నది ఇక నిజమొత్తం మీ వాళ్ళు 30 రోజులు చెప్పమన్నారు 30 రోజులు చెప్పారు నాకు గమక్ ఖరాబ్ అవుతుంది